చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దోశ బ్యాటర్ ఎలా అయిపోయి ఎలా వచ్చిందో ఇలా వేసేసుకోవడమే ఫ్రెండ్స్ దోశ. ఓకేనా, చూస్తున్నారు కదా బ్యాటర్ అనేది బాగుంది కదా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దోశ చక్కగా కాలింది. అలాగే చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో, కరకరలాడుతూ దోశ. అంతే అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్. హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా ఫ్రెండ్స్? నా వీడియోస్ చూస్తున్నారా ఫ్రెండ్స్? ఇవాడ వచ్చేసి దోశ బ్యాటర్కి ఏమేమి కావాలో, ఏమేమి ఎంతెంత క్వాంటిటీ తీసుకోవాలో నేను చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? నన్ను చాలామంది అడిగారు ఫ్రెండ్స్, ఏంటంటే పులిసిపోతుంది ఒక రోజులోని అనేసి అంటున్నారు అందరూ, దోశ కూడా గట్టిగా వస్తుందని. అది ఎలా ఏంటనేది మీకు ఒకసారి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలాగా రైస్ ఇలాగా ఇలా తీసుకోవాలి రైస్ అనేది. ఇలా 5 గ్లాసెస్ తీసుకున్నాను ఫ్రెండ్స్ ఈ గ్లాస్తో నేను. ఓకేనా ఫ్రెండ్స్? మినపప్పు కూడా చూపిస్తాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మినపప్పు వచ్చేసి ఇలా ఫుల్గా తీసుకోవాలండి. 2 గ్లాసులు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ నేను, ఒకటి అయిపోయింది కదా. ఇవ్వండి, ఇది రెండోదండి, ఇది ఫస్ట్ది కదా, ఇది రెండోది. 2 తీసుకుంటే సరిపోతుందండి. ఇది రైస్ కూడా కలిపేసుకొని వాష్ చేసేసుకొని ఒక 5 to 6 అవర్స్ ఇలా నానబెట్టేసుకుందాం ఫ్రెండ్స్. తర్వాత గ్రైండర్ వేసేసుకుందాము, అది కూడా మీకు చూపిస్తాను. బ్యాటర్ అనేది ఎలా రెడీ అయిందో కూడా చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా ఫ్రెండ్స్, ఇలాగా క్లీన్ చేసేసుకొని ఇలా వాటర్ వేసేసి నానబెట్టేసుకోవడమే ఫ్రెండ్స్. ఒక 5 to 6 అవర్స్ ఇలా నానబెట్టేసుకుంటే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, ఇలా పప్పును మినపప్పు మనం నానబెట్టాం కదండి, అదే బియ్యము పప్పును దోశలకి బ్యాటర్ రెడీ అయిపోతుందండి. చూడండి, ఇది గ్రైండర్ వేసేసుకోవడమే ఫ్రెండ్స్. ఇదిగోండి, గ్రైండర్ వేసేసుకున్న తర్వాత మీకు నేను చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇదిగోండి దోశ బ్యాటర్ రెడీ అయిపోయిందండి. తీసి పెట్టేసాను, ఇది బయట 2-3 అవర్స్ బయట పెట్టేసుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవడం ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దోశ బ్యాటర్ ఎలా వచ్చిందో ఇలా వేసేసుకోవడమే ఫ్రెండ్స్ దోశ. ఓకేనా, చూస్తున్నారు కదా బ్యాటర్ అనేది బాగుంది కదా. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, దోశ చక్కగా కాలింది. అలాగే చూస్తున్నారా ఎంత బాగా వచ్చిందో, కరకరలాడుతూ దోశ. అంతే అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్?